ఎప్పుడూ ఇక పాఠం కింద చెప్పడం ఉండదు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తాడు ఒక్కొక్క శ్లోకంలో మీరు ధ్యానమే చెయ్యాలి తపస్సే చెయ్యాలి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదా శివోం సమస్త విద్యలకి ఆలవాలన్న తండ్రి శంకరుడు ఒక్కసారి ఢమరుకనిలా మోగించాడంతే మహేశ్వర సూత్రములు వచ్చాయి ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలంటే మడిబట్ట కట్టుకుని శివాలయంలో వ్యాకరణ మంటపంలోనే నటరాజుగా ఆయనే కదలితే ఆయనే కదలిక లేకుండా కూర్చుంటే ఆయనే విద్యలనిస్తే ఆయనే విద్యల ప్రయోజనాన్ని కల్పిస్తే ఆయనే వైభవాన్నిస్తే ఆయనే ఐశ్వర్యం ఇస్తే ఆయనే మృత్యువునిస్తే ఆయనే మహాప్రలయం చేస్తే ఆయనే మృత్యువుని తంతే ఆయనే కాముణ్ణి పంపి సృష్టి చేస్తే ఆయనే కాముణ్ణి కాలిస్తే ఆయనే ఆయన కాక ఇంకెవరున్నారంత వైభవం కలిగిన మూర్తి అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుని యొక్క వేరొక అవతారమే శంకర భగవత్పాదు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యం హద్దు లేదు దాని గురించి ఎవ్వరూ చెప్పలేరు కానీ శంకర భగవత్పాదుల గురించి ఒక్క మాట చెప్పకుండా నేను శివానందలహరి మొదలు పెడితే అంతకన్నా కృతజ్ఞత అంతకన్నా అసందర్భమైన ప్రారంభం ఇంకొకటి ఉండదు శంకరులు కేవలం శివుడు కాడు కేవలం అమ్మవారు కాదు ఎందుకో తెలుసా అండి కేవలం శివుడు అనుకోండి శివం అయితే ఆయన ఇలా కూర్చుని ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్ప ఏ కదలిక ఉండదు ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి శివుని యొక్క స్వరూపాన్ని అలలు లేనటువంటి చెరువుతో పోలుస్తారు ఏ అలలు లేకుండా చెరువు ఉండిపోయింది అనుకోండి అద్దం పెట్టినట్టు ఉండిపోతుంది అదే శివుడు ఇప్పుడు ఆయనలో కదలిక తేవాలి అంటే బయట నుంచి తొయ్యడం కాదు లోపల మనస్సు కదపాలి ఆ మనస్సు కదలడం అంటే ఒక్కడిగా ఉన్న నేను అనేక మగుదునుగాక అని ఆయన సంకల్పం చేస్తాడు కోరిక పుడుతుంది కామేశ్వరుడు అవుతాడు స్పందితుమపి అంటారు అందుకే శంకరాచార్యుల స్పందన మనసుకి సంబంధించింది శరీరానికి కదలిక కాదు స్పందన అందుకని శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అంటారు ఆ స్పందన తేగలిగినది అమ్మవారు అమ్మవారు కదలకుండా ఉండిపోవడం అన్నది లోకంలో ఉండదు పరమశివుడు ఎప్పుడూ కదులుతూ ఉండిపోతే ఆయన శివుడు కదలకుండా ఉండిపోవడం అంటూ రావాలంటే శివుడి వల్లే రావాలి అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి కదలికలన్నీ ఆఖరికి ఎందులోకి వెళ్ళిపోవాలంటే నిశ్చలత్వంలోకి మౌనంలోకి పర్యవసించాలి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బయట వెతికి వెతికి తిరిగి తిరిగి చేసేదంతా దీని కొరకు అంటే చిత్తశుద్ధి కొరకు అదీ మరిచిపోతే భ్రమన్ సర్వ తీర్థేశు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలంద మనో యావత్ తావత్సర్వం నిరద్ధటం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు చిత్తశుద్ధిని కల్పించలేకపోతే ఎన్ని యాత్రలు తిరిగి మాత్రమే ప్రయోజనం ఓ గడుసుకవి ఎక్కడో అన్నాడు గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు కాబట్టి మనసు సంస్కరింపబడడానికి బాహ్యంలో ఉన్నటువంటి ఆచారములన్నీ పనికొస్తాయి చిత్తశుద్ధి కల్పించడానికి సాధనమన్నది మరిచిపోయి ఆచారాన్ని ఒకదాన్ని పట్టు కూర్చుంటే త్రివేణి సంగమంలో పడుకున్న మొసలు త్రివేణి సంగమంలో పడుకున్న మొసలికి మోక్షం వస్తుందా పరమభక్తితో వెళ్ళి త్రివేణి సంగమంలో మనకు వేసిన భక్తుడికి మోక్షం వస్తుందా కాబట్టి ఆచార ప్రయోజనమును గుర్తించి అనుష్ఠించవలసి ఉంటుంది కాబట్టి అమ్మవారు కదలిక ఎప్పుడూ కదులుతూ ఉంటుంది శక్తి కదులుతూ ఉండాలి శివుడు కదలకుండా లోపలికి వెళ్ళడానికి ఆధారమై ఉండాలి కేవలం శివుడైతే దక్షిణామూర్తి అలా కూర్చుని చిన్ముద్ర పడతాడు కేవలం అమ్మవారైతే విశేషమైన వేగంతో ఉన్న కదలిక అమ్మవారు అయ్యవారు కూడా అయితే కలిసి ఉంటే పరమ ప్రయోజనాన్ని కల్పించడం కోసం లోకానికి జ్ఞానబోధ చెయ్యడం కోసం కదులుతున్న శివుడు కదులుతున్న శివుడిగా ఆసీతి హిమాచల పర్యంతము కదలవలసిన వాడిగా మౌనముగా ఉండవలసిన వాడు మాట్లాడవలసిన వాడిగా అసలు తల్లి తండ్రి లేనటువంటి వాడు ఆయన తప్ప మొదట వేరొకడు లేనివాడు లోకంలో ఎవరెవరు భవతి భిక్షాం దేహి అంటే ఆ పాత్రలో కబళం వేశారో వాళ్ళందరూ తల్లులు వాళ్ళ భర్తలు తండ్రులు అయ్యేటట్టుగా శివస్వరూపాన్ని ఇంత ఉదారంగా కిందకి తీసుకురావాలి అంటే శక్తి పక్కన ఉంటే తప్ప శివశక్తి సమ్మేళనంగా ఈ లోకం మీద కదలడం కుదరదు అందుకే శివుణ్ణి శివుడుగా శక్తిని శక్తిగా శివపార్వతులుగా ఆరాధన చేసిన ఫలితం ఏది ఉంటుందో అది శంకర భగవత్పాదుల పాదములకు చేసిన నమస్కారం చేత సిద్ధిస్తుంది అందుకే ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం అటువంటి కదలిక అమ్మ కదలికలలో ఎప్పుడూ యోగక్షేమ విచారణమే ఉంటుంది అయ్య కదలికలో అభ్యున్నతిని కృప చెయ్యడమే ఉంటుంది అందుకే శంకరుల యొక్క కదలికలలో ఎప్పుడు ఆ కారుణ్యము ఉంటుంది ఆ జ్ఞాన కటాక్షము ఉంటుంది అందుకే మీరు చూడండి శంకరాచార్యుల వారి కారుణ్యము మీరు హద్దు చెప్పడం కుదరదు ఎవరండి ఆయనకి ఏం పరిచయం ఉన్నవాడా ఆయన దగ్గర ఏమైనా శిష్యుడా నాలుగు మా మాటలు నేర్చుకున్నవాడా సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నవాడా లేకపోతే సమయాచారం పాటిస్తున్నవాడా ఉగ్రభైరవుడు వచ్చి అడిగాడు ఇస్తే చక్రవర్తి తలకాయ ఇవ్వాలి లేకపోతే సర్వజ్ఞుడైన సన్యాసి తలకాయ ఇవ్వాలి చక్రవర్తి తలకాయి కోసం పెడితే నా పోతుంది సర్వజ్ఞుడైన సన్యాసివి ఇది నేను కాదన్నవాడివి కాబట్టి నీ తలకాయి ఇస్తావా భైరవుడు అనుగ్రహం పొందుతానన్నాడు ఆయన అన్నారు తప్పకుండా తీసుకో కానీ అది ఆయన కారుణ్యం హద్దులేని కారుణ్యం అందుకు కదండి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నారు ఆయన అన్నారు నా శిష్యులు నా పక్కన ఉంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకుని నిన్ను నిగ్రహిస్తారు అందుకని నా శిష్యులు పక్కన ఉండరు మధ్యాహ్నం నదీ స్నానానికి పెడతారు నేను ఒక్కనే అంతర్ముఖుడని సమాధి ఎందుంటాను నాకు ఈ శరీరంతో సంబంధం ఉండదు అది కదా త్రిపురారి అని పేరు పరమేశ్వరుడికి స్థూల సూక్ష్మ కారణ శరీరమును దాటి మహాకారణ శరీరంగా లోపల భాషిస్తాడు అప్పుడు నువ్వు వచ్చి ఈ కుత్తుక ఉత్తరించు పట్టుకో మాట చెప్పి మళ్ళీ శిష్యులకి చెప్పడం కాదు రేపటితో ఏదో ఇంక మిన్న అన్న అనుగ్రహం మీకు దొరకదు నీ చెప్పే మాటలు ఏమైనా ఉంటే వినియండి ఇలా ఏదో సంకేతాలు ఇవ్వడం కాదు రోజూ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు శిష్యులు గురువుగారు స్నానానికి ఎడదామా అన్నారు నేను వెనకన వస్తానులే మీరు వెళ్ళండి అన్నారు అలా కూర్చున్నారు ఉగ్రభైరవుడు వచ్చి కత్తి ఎత్తి ఆయన కుత్తుక ఉత్తరించేస్తున్నాడు శంకరాచార్యుల వారు అభ్యంతర పెట్టలేదు నృసింహ మంత్రోపాసకుడైన పద్మపాదాచార్యుల వారు ఆ శ్రీశైల పర్వతం దగ్గర ఉన్నటువంటి పాతాళ గంగలో స్నానం చేస్తున్నారాయనికి గురువుగారికి ప్రమాదం వస్తోంది అని అర్థమైంది ఒక్కసారి ఆ నృసింహ మంత్రోపాసన చేశారు అంతే నృసింహావేశం కలిగి ఒక్క దూకు దూకి శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి శంకరుల కుత్తుక ఉత్తరించడానికి సిద్ధపడుతున్న ఉగ్రభైరవుడి యొక్క పొట్టలో చేతులు పెట్టి హిరంజక సంహారం చేసినట్టుగా సంహారం చేస్తే ఆ నృసింహ ఆవేశము చేత అరుస్తున్నటువంటి పద్మపాదుల యొక్క ఆ పెద్ద సవ్వడికి బహిర్ముఖులయ్యారు శంకరులు అయి అప్పుడు స్తోత్రం చేశారు నరసింహస్వామిని ఆయన విచిత్రం ఏంటంటే ఉగ్రభైరవుడేడే అతని కోరిక తీరలేదా అని అడిగారు ఆయన కారుణ్యానికి ఉందండి ఆయన కోసమా చిన్న పిల్లవాడు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు మళ్ళీ దొరుకుతుందా అలాంటి చెయ్యి ఎక్కడి పరమశివుడు వచ్చి ఇలా చెయ్యి చాపితే ఇంట్లో వెయ్యడానికి కనీసం ఓ కాయలేదు లేదు ఇల్లంతా తిరుగుతోంది ఆయన బాధపడ్డారు బాధపడి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది బాలశంకరులకండి సంజసించలేదు ఆయన ఆవిడంది శంకరా గత జన్మలలో చేసింది లేదయా ఇలా పెట్టినది ఉంటే చెప్పు ఏదైనా ఇస్తారు ఇలా పెట్టింది లేదు ఏమని ఇమ్మంటావు ఏదో ఒకటి చూపించి ఇస్తాను అమ్మా ఏమీ లేదా ఏమీ లేదు అమ్మా నువ్వు కాకపోతే ఎవరమ్మా ఉపకారం చేస్తారో ఆ దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయ దూరం ఆవిడ దుష్కర్మని తొలగొట్టమ్మా అన్నారు ఆవిడ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి వేసింది ఆ ఉసిరికాయ శంకరాచార్యుల వారి చేతికి తగిలిందంతే ఏ అమ్మా నీకు అపార కారుణ్యం కదా నాకు వేసిన ఈ ఉసిరికాయని అడ్డుపెట్టి నువ్వు ఎంత పుణ్యమివ్వాలో అంత పుణ్యం నువ్వు ఇవ్వలేవా ఏ ఉసిరికాయ వేసిన పుణ్యమే ఇస్తావా శంకరుడు నిలబడితే బ్రహ్మచారికి ఉసిరికాయ భిక్ష వేసింది ఇయ్యమ్మా ఫలితం అది ఆవిడ కారుణ్యం అందుకు కదు ధూర్జతి భజింతునో భజితునో యభబు సేవింతునో సేవితునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు పూజింతునో నా శీలం బడువైన మేరు రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సములచే శ్రీ కాళహస్తీశ్వర నిన్నెవరొద్దన్నారు అబ్బా వాడు ఎంత పుణ్యం చేశాడు ఎంత పుణ్యం చేశాడు పొంగిపోయి నీ చేసింది ఏమిటి పుణ్యం నే శ్రీశైలం వెళ్ళలేదు కేదారం వెళ్ళలేదు బదరీ వెళ్ళలేదు కాళహస్తి వెళ్ళలేదు నేను నీకు చెప్పాను వాడు ఎంత మంచివాడు రా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు నువ్వు పది మాట్లు గుండెలు బాధేసుకుని నా ఖాతాలో పుణ్యం వేసేసి నా చెవిలో ఆకరణ ప్రణవని చెప్పేసి తారకం చెప్పి నన్ను నీలో కలిపేసుకో ఎవరు నిన్ను అడ్డుకుంటారు నువ్వు స్వతంత్రుడివి అనీశ్వర నీ మీద లేడు అని దూర్జటి స్తోత్రం చేసినట్టు ఆయన స్తోత్రం చేస్తే అవునవును బాలశంకరుడి చేతిలో ఉసిరిక వేసింది కాబట్టి ఈవిడ పుణ్యం అనంతం ఇదిగో బంగారు ఉసిరికలు కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించింది ఒక్క ఉసిరికే శంకరాచార్యులు వారు పట్టుకెళ్ళింది ఉందా పూనప్పటికీ సందేశించిన వారా బ్రహ్మచారి ఇంత బాగున్నాయమ్మా ఒక్క ఉసిరికే గుర్తుగా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటానమ్మా అన్నదిందా ఒక్క ఉసిరికే లేదు ఏమి కోటేశ్వరరావు గారు రూపాయి పిచ్చుకోకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడంటే నా సొమ్మ కందిపప్పు తెచ్చినవాడు బియ్యం తెచ్చినవాడు కూరలు తెచ్చినవాడు నూనె తెచ్చినవాడు నెయ్యి తెచ్చినవాడు వంటలు చేయించినవాడు అక్కడ నిలబడి ఉరే ఏమీ చెయ్యలేని వాడివి చేతకాని వాడివి కనీసం పట్టుకెళ్ళి నలుగురు విస్తళ్లలో వడ్డించరా అంటే ఇది నాది అని అహంకరించడమా దానికి ప్రతిఫలం అపేక్షించడమా వడ్డించమన్నాడంతే చాలరా అని వాడి వస్తువు వడ్డించడానికి నీకు ప్రతిఫలం కావాలా నాజ నాకెందుకు ప్రతిఫలం కాబట్టి అది శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యం అంటే మహానుభావుడు ఒక్క స్తోత్రం చేస్తే హద్దులేని అమ్మవారి కారుణ్యాన్ని ఆయన కురిపించిందంతే ఉసిరిక ఒకటా రెండా ఎన్నని నేను చెప్పను శంకరుల ధారణాశక్తి ధారణాశక్తే పద్మపాదాచార్యులు వారిని యాత్రకు వెళ్ళద్దంటే వెళ్ళారు ఆయన మీద కోపంతో స్వయంగా ఆయన మేనమామగారే ఆయనకి స్ఫురణంతా పోయేటటువంటి మందు పెట్టేశారు ఆయన రచించినటువంటి వార్తికాలన్నీ కాల్చేశారు ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టేసి ఇల్లు కాలిపోయింది అందులో నువ్వు చేసినటువంటి వార్తికాలు పోయాయి ఏమి జ్ఞాపకం రావడం కూడా పోయేటట్టుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని రాసేస్తున్నటువంటి పద్మపాదాచార్యుల వారికి జ్ఞాపక శక్తి కూడా పోయేటట్టుగా మందు పెట్టేశారు ఆయనకి జ్ఞాపకం కూడా పోయింది ఏడుస్తూ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు మూకాంబికా క్షేత్రం దాటుతున్నారు శంకర్లు నాకు ఇలా అయిపోయింది గురువుగారు వద్దంటుంటే వెళ్ళానన్నారు నువ్వు ఒకసారా వార్తక అంతా నాకు చదివి చదివి వినిపిస్తే విన్నాను రాసుకో అని అంతే శంకరులు మళ్ళీ యథాతథంగా పజపేశారు అది ఆయన శక్తి అంటే మహానుభావుడు శంకరులు ఒకటా రెండా పరమశివుని యొక్క కథలు పరమశివుని యొక్క లీలలు చెప్పడానికి ఎలా జీవితకాలము సరిపోదు ధరతీ సభ కాగజ కరవు లేఖిని సభు బనరాయ్ సాత్ సమంతక మసికరవు హరిగుణలిఖాన జాయ్ అంటాడు ఏదో సప్త సముద్రాల్లో ఉన్నటువంటి జలాల్ని కూడా సిరాగా మార్చుకుని అడవులలో ఉన్న చెట్ల యొక్క కర్రనంతటినీ కూడా కలపనంతటినీ కలంగా మార్చుకుని ఈ నీళ్లన్నీ సిరాగా పోసుకుని భూమినంతటినీ కాగితం చేసుకుని వ్రాయడం మొదలుపెట్టినా నేను పరమేశ్వరుని యొక్క గుణములను వ్రాయడానికి ఇవి సరిపోలేదన్నాడు అలా పరమేశ్వరుని యొక్క స్తోత్రాన్ని పరమేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి ఒక జీవితకాలం సరిపోకపోతే శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యాన్ని చెప్పడానికి ఎల్లలు లేవు ఆయన వంటి దార్శనికుడు యొక్క ప్రపంచంలో రాలేడు అంతటి మహాపురుషుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు చూడండి ఆయన పెట్టేటప్పుడు కూడా రెండు పీఠములను కొండల మీద పెట్టారు ఒకటి బదరి ఒకటి శృంగేరి రెండు పీఠములను సముద్రాల దగ్గర పెట్టారు ఉత్తరమున పశ్చిమమున మళ్ళీ ఈ నాలుగు పీఠములను పెట్టినప్పుడు కూడా దేశంలో సమైక్యతా సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తర భారతదేశానికి చెందిన సురీశ్వరాచార్యుల వారిని దక్షిణ భారతదేశంలో శృంగగిరి పీఠానికి మొదటి పీఠాధిపతిగా ఇచ్చారు దక్షిణ భారతదేశానికి చెందిన తోటకాచార్యుల వారిని తీసుకెళ్లి బదరికాశ్రమంలో ఉన్నటువంటి పీఠానికి పీఠాధిపత్యం ఇచ్చారు ఎక్కడో కర్ణాటకలో ఉండేటటువంటి బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి నేపాల్లో ఉండేటటువంటి పశుపతనాది దేవాలయంలో అర్చకత్వం ఇచ్చారు కేరళలో ఉండేటటువంటి నంబూద్రి బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి బదరీలో అర్చకత్వం ఇచ్చారు మహారాష్ట్రలో ఉండే బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి దక్షిణాన చివ్వర ఉన్న రామేశ్వర క్షేత్రంలో అర్చకత్వం ఇచ్చారు ఆయన దేశం కూడా సమైక్యంగా ఉండడానికి ఎంత కృషి సల్పారో షణ్మత స్థాపనాచార్యుడయ్యారు పంచాయతన పూజ ప్రవేశపెట్టారు ఆయన స్తోత్రం చెయ్యని దేవత లేదు ఆయనకి ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము ఆ ఒక్క బ్రహ్మమే ఇన్నిగా ప్రకాశిస్తోంది ఏకస్వమే వహుధా లోకే ని